వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విఆర్ గూడెం ఎంపీఈపి స్కూల్ చైర్మన్ గా మురళి ఏకగ్రీవం. అభినందనలు తెలిపిన సర్పంచ్, గ్రామ ప్రజలు. గుమ్మపాడు ఎంపీపీ మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ గా కత్తిరి ఈశ్వర్రావు. అభినందించిన టీడీపీ అధ్యక్షులు వెంకటరమణ. ప్రతిపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో చేరికలు. రానున్న కాలంలో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన టీడీపీ నేతలు. గుడిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యా కమిటీ ఎన్నికల్లో తలెత్తిన విభేదాలు. పోలీస్ స్టేషన్ ఎదుటనే ఇరు వర్గాలు బాహాబాహి. ఇక డీటెయిల్స్ చూస్తే, శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం విఆర్ గూడెం ఎంపీయూపీ స్కూల్ చైర్మన్ టీడీపీ అభ్యర్థి పైడి మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ సర్పంచ్ ప్రతినిధి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాము, మనకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అమ్మాయమ్మ, సువ్వారి గోవిందరావు, సువ్వారి అప్పలనాయుడు, సువ్వారి రాజు, సువ్వారి మధు, స్కూల్ చైర్మన్ మురళి తదితరులు పాల్గొన్నారు. సారవకోట మండలం గుమ్మపాడు ఎంపీపీ మోడల్ స్కూల్ కమిటీ చైర్మన్ గా కత్తిరి ఈశ్వరరావును బలపరిచిన అభ్యర్థికి 12 మంది మద్దతు తెలిపారు. ఈ ఎన్నికను గుమ్మపాడు స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రావాడే యోగేశ్వరరావు మరియు ఉపాధ్యాయులు నిక్కు శ్యామలరావు నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన ప్యానెల్ సభ్యులు మరియు చైర్మన్, వైస్ చైర్మన్ ని మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం పంచాయతీ పరిధిలో గల కొండగౌరంపేట గ్రామానికి చెందిన కామిరెడ్డి నల్లబాబు, కామిరెడ్డి సింహాచలం శంఖవరం మండలం నాయకుల ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వరపుల రాజా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ బలోపేతానికి, రానున్న కాలంలో విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యా కమిటీ ఎన్నికల్లో తలెత్తిన విభేదాలతో దువ్వూరు పోలీస్ స్టేషన్కు చేరుకున్న వైకాపా పార్టీకి చెందిన ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ ఎదుటనే ఇరు వర్గాలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉదయం జరిగిన పేరెంట్స్ కమిటీ ఎన్నికల్లో చైర్పర్సన్గా ఎం మాధవి, వైస్ చైర్మన్గా షేక్ బాజీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత చైర్పర్సన్ ఎం మాధవి అధ్యక్షతన ప్రథమ సమావేశం జరిగింది. పాఠశాల అభివృద్ధికి అందరి సహకారంతో ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తానని మాధవి అన్నారు. ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రముఖ విద్యావేత్త బి శివరామయ్య, గ్రామ పెద్దలు నర్సిరెడ్డి, సైదారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆధారమైనట్లు చూసుటకు విద్యార్థులు పడి మానేయకుండా చూసుటకు విద్యార్థులు ఇంటి వద్ద చక్కగా చదువుకున్నట్లు చూసుటకు తల్లిదండ్రులను చైతన్య పరిస్థితులని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం రౌతలపూడి గ్రామంలో స్థానిక చర్చ్ వీధిలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యా కమిటీ ఎలక్షన్లో సరిపల్లి వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ, తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, రౌతలపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, డిసిసిబి డైరెక్టర్ పులి మధు మరియు నొక్కు అమ్ముడుకు కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భావితరాల భవిష్యత్తు కోసం కృషి చేస్తానని, నాణ్యమైన విద్య మరియు పిల్లలకు పోషకాహారం పై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తానని హామీ ఇచ్చారు. సభ్యుల ప్రమాణ స్వీకారం 22/9/2021 స్థలం అవతలపూడి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం తూర్పుగోదావరి జిల్లా రౌతలపూర్ మండలం పరిధిలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల రౌతలపూడి చచ్చివీధి నందు తల్లిదండ్రుల కమిటీ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, ఎక్స్ ఆఫీసియో సభ్యులు, చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నిక అనంతరం ఎన్నికైన సభ్యులందరిచే ఈ క్రింది విధంగా ప్రమాణ స్వీకారం చేయించడమైనది. సరిపల్లి వెంకటేశ్వర్ నేను సభ్యునిగా సరిపల్లి వెంకటేశ్వర నేను పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చైర్మన్ గా పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును రూపొందించడంలో తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలం మల్లంపేట గ్రామంలో విద్యా కమిటీ చైర్మన్ ఎలక్షన్ రాజకీయ ఎలక్షన్స్ కనిపిస్తున్నాయి అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్లంపేటలో జరగవలసిన విద్యా కమిటీ ఎలక్షన్కి కొంతమంది పేరెంట్స్ వచ్చినా కొంతమంది తల్లిదండ్రులు రాలేదని, ఫారం సరిపోలేదు అంటూ ఎలక్షన్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వాళ్ల గురించి చూసి ఎలక్షన్ వాయిదా వేశారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు స్పందిస్తూ కమిటీలు కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ, పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారంటూ తమ బాధను వ్యక్తం చేస్తారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్, ఎలమంచిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ని నిన్న అరెస్టు చేసి అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయ్ కుమార్ అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ లో దీక్షకు దిగారు. కరీంనగర్ జిల్లా సాయిదాపూర్ మండలంలోని లస్మన్నపేట గ్రామంలో పోషణ అభియాన్ మహోత్సవంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పండ్లు, పువ్వులు, గాజులు, నూతన వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ICDS సూపర్వైజర్ అనిత మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు గర్భం దాల్చిన నుండి డెలివరీ వరకు అయ్యే తగు జాగ్రత్తలు పాటించాలని పిలుపునిచ్చారు. అలాగే 6 నెలలు నిండిన పిల్లలకు అన్నప్రసన్న కార్యక్రమం, అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కైతరాములు, పంచాయతీ కార్యదర్శి శ్రీలక్ష్మి, ఏఎన్ఎం ఇందిర, అంగన్వాడీ టీచర్ స్వరాజ్యం, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్నటువంటి కొవ్వూరు, నిడదవోలు బస్ రూట్లో ఔరంగాబాద్ ఇసుక ర్యాంపు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య నెలకొంది. నిత్యం ఈ రూట్లో ప్రయాణించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇసుక కోసం వచ్చిన లారీలు గట్టుపై మెయిన్ రూట్లో ప్రత్యేకమైన లైన్ ఏర్పాటు చేయడంతో రోడ్డు చిన్నది కావడం వల్ల ఎదురెదురుగా వాహనాలు వస్తే ట్రాఫిక్ నిలిచిపోయి తీవ్రమైన సమస్య ఏర్పడుతుంది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ CITU కొవ్వూరు కమిటీ కార్యదర్శి ఎన్ సుందర్బాబు కోరారు.
శ్రీకృష్ణదేవరాయలు 1516లో సింహగిరిపై నెలకొల్పిన విజయస్తూపాన్ని శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఈవో సూర్యకాళ సందర్శించి దాని అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ శ్రీనివాసరాజు ఇంజనీరింగ్ విభాగ అధికారులతో చర్చించారు. వైకుంఠ నారాయణ స్వామి కొలువైన ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్ది శ్రీకృష్ణ కృష్ణదేవరాయ విజయస్తూపాన్ని ప్రాంతాన్ని మంచి వ్యూ పాయింట్గా తీర్చిదిద్దుతామని తెలిపారు. అలనాటి చారిత్రక వైభవం ప్రపంచానికి తెలిసేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని సూర్యకాళ చెప్పారు. దేవస్థానానికి వచ్చేవారు కొండపైనే 2-3 గంటలు ఉండి వివిధ ప్రాంతాలను తిలకించేలా చారిత్రక ఆధ్యాత్మిక నేపథ్యం ఉన్న ప్రాంతాలను తీర్చిదిద్దుతామని అందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తామని తెలిపారు. పలాస ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్న కాశీబుగ్గ శ్రీకృష్ణ ఆసుపత్రి వైద్యులు పొందల జగదీష్ అని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం కాశీబుగ్గలోని డాక్టర్ పొందల జగదీష్ నిర్వహిస్తున్న ఆసుపత్రి వద్ద శ్రీకృష్ణ డయాగ్నోస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి అప్పలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలాస ప్రాంత ప్రజలు వ్యాధి నిర్ధారణ కొరకు శ్రీకాకుళం విశాఖపట్నం వెళ్లేవాళ్లని కానీ పలాస మున్సిపాలిటీలో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు జగదీష్ కాళిందులు ఆలోచన చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారికి పలాస ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. రాయలసీమ కోఆర్డినేషన్ కమిటీ అనుబంధ రాయలసీమ కళావేదిక ఆధ్వర్యంలో తేదీన జరగనున్న సీమ విద్యార్థి సంఘం ఆవిర్భావ సదస్సు కరపత్రం అనంతపురం జిల్లాలో కళాకారులు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాయలసీమ కోఆర్డినేటర్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేష్, రాయలసీమ కళావేదిక రాష్ట్ర అధ్యక్షుడు హరి, రాయలసీమ కళావేదిక రాష్ట్ర కోశాధికారి శివానంద, అనంతపురం జిల్లా రాయలసీమ కళావేదిక ప్రధాన కార్యదర్శి సాకే మల్లికార్జున, కోదండరామ చెక్కభజన రాయలసీమ కళావేదిక అనుబంధ ప్రధాన కార్యదర్శి అమ్మదిన కుల్లాయప్ప తదితర కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సంఘమైనటువంటి సీమ విద్యార్థి సంఘం ఈ నెల 25న కర్నూలులో ఒక సభ మొదటి మహాసభను నిర్వహించాలనుకుంటుంది. మొదటి సభను ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాయలసీమలో ఉన్న విద్యార్థులు, యువత, ముఖ్యంగా ఇతర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. ఆ వలసల నివారణ కోసం మన కరువు సీమలో ఉన్న మన యువతని ఒక ఉపాధి యువతకు ఒక ఉపాధి కల్పించాలా, ఇక్కడ ఉపాధి కల్పించాలంటే ఇక్కడ సరైన విద్యా వ్యవస్థను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.